हाय फ्रेंड्स अंदर की नमस्कार सर। मैं प्लाटो याजमा तरफ रूम राष्ट्र विविध पोटी परीक्ष राबो रोज आफीसर् मरकसारी नमस्कार सर। वे पोटी परीक्ष करे अफेर्स कीलकम पात्र पोषिस्ट सदर्भ में लास्ट इयर चूसा एपीएसई वे अगर मेन्स रेल मार्क पेपर ओनली याबे बिटे करे अफेर्स राव जी सर। एपी कास्टेबल चूसा दादापू इरव एन बिटल राव जी सर। यह पोटी परीक्ष करे अफेर्स लेने पेपर ये पेपर उ सर अंदे रेडू राष्ट्र विद्यार्थियों दृष्टि विद्यार्थुला की पोटी परीक्ष अत्यधिक स्कोर सब्जेक्टी करे अफेर्स का बट्टी विद्यार्थुक अने लक्ष्य तो ఈ రోజు ప్లాటో మీ ముందుకు వస్తున్న ఏక సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఇదన్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సార్ ఈ రోజే కరారు గావడం జరిగింది సార్ ఒక 2020 సంవత్సరం డిసెంబర్ 5 నాడు అమెరికా దేశం సర్జన్ అంటే అమెరికా దేశం జనరల్ సర్జన్ గా డాక్టర్ వివేక్ మూర్తి నియమితులు సార్ ఇతను ఆల్రెడీ కోవిడ్ 9 ట్రాస్కో ఫోర్స్ బృందంలో కో డైరెక్టర్ సార్ ఇతను గతంలో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనరల్ సర్జన్ గా పని చేశారు సార్ ఒక ప్రవాసీ భారతీయుడు సార్ ఒక ఎండో అమెరికన్ సార్ ఒక ఎన్ఆర్ఐ పర్సన్ సార్ ఇతను వివేక్ మూర్తి మంచి అపారమైన ఏక వైద్య రంగంలో అపారమైన ఏక అనుభవం గలన వ్యక్తి సార్ ఇతను ఒబామా ఆయమలో అతిపెద్ద సామాజిక ప్రోగ్రామ్ అప్పటిలో హెల్త్ కేర్ ప్రోగ్రామ్ సార్ ఆ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ తీసుకురావడంలో ఒక కీలకమైన పాత్ర కూడా పోషించిన వ్యక్తి సార్ ఇతను మరి ముఖ్యంగా వచ్చేసి ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఆయన క్యాబినెట్ లో ఎవరు ఉండాలి ఏంటి అనేక కూర్పు జరుగుతున్న సందర్భంలో మన ఇండో భారతీయులకు అనేక మంది కూడా ఈ యొక్క క్యాబినెట్ లో ఇవి అత్యున్నతమైన పదవులు కూడా చోటు లభిస్తున్న సంఘటన సార్ ఒక ప్రవాస భారతీయురాలే అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలుగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంఘటన సార్ కమల్ హారిస్ సార్ యాలా అదే విధంగా సార్ వచ్చేసి ఈ వివేక్ మూర్తి సార్ ప్రముఖమైన ఏక జనరల్ సర్జన్ డాక్టర్ ఈయన కూడా ఈ యొక్క జో బిడెన్ క్యాబినెట్ లో ఒక ప్రత్యేక డాక్టర్ గా ఈ రోజు నియామకం కూడా జరిగిన ఏక సంఘటన సార్ రిపోర్టి పరీక్షల్లో అడగబోతున్న ఏక బిట్ సార్ ఈ మధ్యనే వార్తలకు వస్తున్న వివేక్ మూర్తిన ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి లేదా వివేక్ మూర్తిన అమెరికాలో ఏ పదవికి డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది అమెరికా హెల్త్ కేర్ యొక్క ప్రోగ్రామ్ తో సంబంధించిన యొక్క వ్యక్తి ఎవరైనా లేదా కో అంటే కోవిడ్ అంటే నిర్మూలనపై ఒక ట్రాస్కో ఫోర్స్ బృందంలో ఉప డైరెక్టర్ జనరల్ గా నియమితులైన యొక్క అంటే ప్రవాసి భారతీయుడు ఎవరు ఈ టైపుల రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది సార్ ఏ టైపులో ఎలా వచ్చినా కూడా మీరు ఈజీగా సిద్ధంగా ముందుకెళ్ళాలి సార్ యొక్క కాంపిటీట్లో మాత్రం వచ్చేసేది అదేవిధంగా సార్ ఒక వచ్చేసి కూడా సార్ 19
21, 1922 ఆ మూమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్లో కొన్నాళ్ళ పాటు భవనాన్ని 30 కోట్ల రూపాయలు రూపాయలతో భారత్ కొనుగోలు చేసింది సార్. ఈ భవనాన్ని అంబేద్కర్ మ్యూజియంగా ప్రతిపాదించారు సార్. రేపే 2020 డిసెంబర్ 6 నాడు ఈ మ్యూజియం ప్రారంభం సార్. వచ్చేసి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఒక భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాలకు ఆదర్శమైన వ్యక్తి ఇతను. ఈయన జన్మదినం వచ్చేసి ఇక్కడ సార్ ఏప్రిల్ ఫోర్టీన్త్ను యుఎన్ఓ వరల్డ్ నాలెడ్జ్ డేగా గుర్తించింది సార్. ఒక ప్రపంచ మేధావిగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 1 డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సార్. ఈయన వర్ధంతి సందర్భంగా గతంలో 1921, 1922 ఆ కాలంలో లండన్లో కొన్నాళ్ళపాటు అక్కడ ఉన్న యొక్క భవనాన్ని 30 కోట్లు పెట్టి కొనుగోలు చేసి భారత ప్రభుత్వం ఒక అంబేద్కర్ మ్యూజియంగా రేపు ప్రారంభించబోతున్న సంఘటన సార్ వచ్చేసింది. ఒక భారతరత్న అవార్డు గ్రహీత సార్. మన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఒక గౌరవ డాక్టరేట్ అవార్డును కూడా స్వీకరించిన యొక్క వ్యక్తి సార్ ఇతను. ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించిన యొక్క వ్యక్తి సార్ ఇతను. ఈయన సమాధి పేరే వచ్చేసి ఇక్కడ సార్ ఒక మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఒక చైత్ర భూమి అని కూడా సార్ ఇక్కడ చైత్ర భూమి అని పిలుస్తున్నారు సార్ ఈయన యొక్క సమాధి పేరు. ఈయన సమాధి ఇక్కడ నాగపూర్లో ఉన్నది సార్. ఇది నాగపూర్లో అంబేద్కర్ సమాధి ఉంది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఇక్కడ రిపోర్టింగ్ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యనే భారత ప్రభుత్వం 2020 సంవత్సరం డిసెంబర్ 6 నాడు లండన్లో ఎవరి పేరు మీద ఒక ప్రత్యేకమైన మ్యూజియాన్ని ప్రారంభించింది లేదా ఈ మధ్యన భారత ప్రభుత్వం ఏ దేశంలో అంబేద్కర్ పేరు మీద ఒక మ్యూజియాన్ని అక్కడ ప్రత్యేకంగా నిర్మించింది, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంది సార్. ఒక నాసిక్లో 50,000 మంది యొక్క అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించిన యొక్క వ్యక్తి సార్ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. ఓకే, అదేవిధంగా సార్ వచ్చేసి ఒక ఎవరు సార్ అంటే వచ్చేసి ఇతను సార్ ఇక్కడ 2020 సంవత్సరం డిసెంబర్ 5 నాడు కార్ల్ ఎంజ్ గ్రాస్. ఈ కార్ల్ ఎంజ్ గ్రాస్ సార్ ఇతను ఆస్ట్రేలియా దేశం మాజీ ఆర్థిక మంత్రి సార్ ఇతను. ఇతను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అపార్ట్మెంటుల నిర్మాణంలో
అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు సార్ ఇతను. 8 సంవత్సరాలు కూడా 8 సంవత్సరాలు సార్ ఇక్కడ జైలు శిక్ష గురయ్యారు సార్. ఒక ఆస్ట్రేలియా సార్ ఇది ప్రపంచంలో ఖండంగా ఒక దేశంగా పిలువబడుతుంది ఆస్ట్రేలియా సార్. ప్రధానంగా ఒక క్యాప్టెన్ జేమ్స్ కుక్ అనే వ్యక్తి సార్ ఆస్ట్రేలియా ఖండాన్ని కనుక్కున్న వ్యక్తి. ఒక మకర రేఖ కూడా ఈ దేశాన్ని రెండుగా చీలుస్తుంది. ఒక ప్రపంచంలో అగ్ని పర్వతాలని ఖండం సార్ ఇది. ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ ప్లేస్ అని కూడా ఆస్ట్రేలియా దేశాన్ని పిలుస్తున్నారు సార్. విల్లీ విల్లీ అనే తుఫాన్ గాలు కూడా ఇక్కడే వీస్తున్నాయి. డౌన్స్ అనే గడ్డిబూలు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. ఈ దేశం ప్రధానమైన జంతువు కంగారు సార్ ఇక్కడ. ఒక ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి చిన్న వయసులో కార్ల్ హెంజ్ గ్రాస్ అనే ఇతను సార్ అతి చిన్న వయసులో ఆర్థిక మంత్రి ఎన్నికై కోట్లాది రూపాయల యొక్క అక్రమాలు కూడా పాల్పడ్డారు సార్. ఇతనికి ఈరోజు ఆస్ట్రేలియా కోర్టు 8 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. 2025 డిసెంబర్ 5 నాడు ఏ దేశ మాజీ ప్రధాని అవినీతి అక్రమాలు పాల్పడడంతో 8 ఏళ్ల పాటు జైలు శిక్షకు గురయ్యారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న కార్ల్ హెంజ్ గ్రాస్ ఈయన ఏ దేశం యొక్క మాజీ ఆర్థిక మంత్రి. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 1980 నుండి సార్ ఇక్కడ యుఎన్ఓ డిసెంబర్ 5 అంతర్జాతీయ వాలంటీర్స్ డేగా గుర్తించింది. ఈ వాలంటీర్స్ యొక్క వచ్చేసి ఇక్కడ సార్ డే యొక్క థీమ్ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ కలిసి సమన్వయంతో ముందుకు సాగుదాం అనే అంశానికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇలా వాలంటీర్ వ్యవస్థ సార్ ఇది. ఎక్కడ మీటింగ్లు అయినా కూడా ఎక్కడైనా కూడా సార్ ఏ కార్యక్రమాలు జరిగినా సార్ అక్కడ వాలంటీర్స్ అక్కడ ఒక క్రమశిక్షణ భావనతో ఒకరికొకరు కోఆర్డినేషన్ అంటే కోఆర్డినేషన్తో ఉండి ఆ కోఆర్డినేషన్ పరంగా ఫాలో అయి ఆ యొక్క కార్యక్రమాలను అక్కడ ప్రోగ్రామ్స్ని విజయవంతంగా నిర్వహించడంలో ఈ వాలంటీర్స్ వ్యవస్థ మర్చిపోలేదు సార్. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ కార్యక్రమాన్ని విజయవంతం కావాలంటే ఈరోజు వాలంటీర్సే ప్రధానమైన ఎజెండా సార్. అందుకే ఒక 1985 నుండి యుఎన్ఓ ఈ రోజున గుర్తించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఈరోజు టుడే చాలా ఇంపార్టెంట్ సార్. కీప్ సాయిల్ అలివ్ ప్రొటెస్ట్ సాయిల్ బయోడైవర్సిటీదే టుడే థీమ్ సార్ ఇక్కడ. టుడే థీమ్ అంటే సార్ ఇదే సార్ ఇక్కడ. ఒక కీప్ సాయిల్ అలివ్ ప్రొటెస్ట్ సాయిల్ బయోడైవర్సిటీ ఏంటి సార్? నేలను నేలను సంరక్షించండి, నేలను సంరక్షించండి, జీవ వైవిధ్యాన్ని రక్షించండి అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్ ఇక్కడ. ఒక 2014 నుండి
ఒక డిసెంబర్ 5 అంతర్జాతీయ నేలల రోజుగా గుర్తించారు సార్. ఈ థాయిలాండ్ దేశం యొక్క రాజు సార్ ఇక్కడ భీమ్ భూమి బోల్ అడాలియా దేజ్ ఈ భూమి బోల్ అడాలియా దేజ్ అనే థాయిలాండ్ రాజు యొక్క వర్ధంతి సందర్భంగా ఈయన వర్ధంతిని వచ్చేసి ఇక్కడ యుఎన్ఓ 2013లోనే ఒక డిసెంబర్ 5 అంతర్జాతీయ నెలల రోజుగా పరిగణించాలని ప్రకటిస్తే అది 2014 నుండి తొలిసారిగా ఒక 2014 నుండి డిసెంబర్ 5 తొలిసారిగా అంతర్జాతీయ నెలల రోజుగా ఫైండ్ అవుట్ చేశారు. ఒక భూమి మీద వస్తున్న యొక్క భయంకరమైన యొక్క మార్పులు సార్, కార్బన్ మొనాక్సైడ్ విషపూరితమైన యొక్క పదార్థాలు సార్, ఇక్కడ రోజు రోజు కూడా భూసారం అంటే పూర్తిగా కొలాప్స్ అవుతుంది. విపరీతమైన యొక్క వరదల వల్ల భూసారం కొట్టుకపోతుంది. భూమి మీద అటు అత్యధికమైన యొక్క దిగుబడులు రావడం అని చెప్పి ఒక రసాయనిక ఎరువులు వినియోగించడం వల్ల భూసారం మొత్తం కూడా లోపిస్తుంది. భవిష్యత్తులో ఇదే విధంగా రసాయనిక ఎరువులు వాడితే ఇదే విధంగా వచ్చేసక్కడ సార్ కార్బన్ మొనాక్సైడ్ లాంటి విషవాయువుని అక్కడ విడుదల చేస్తే రేపు భవిష్యత్తులో 100 ఏళ్ల తర్వాత ఒక ఎడారులుగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ కొన్ని పల్లె ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ పూర్తిగా సాల్ట్గా మారిపోయినాయి. భూములు ఎలాంటి పంటలు కూడా అందిస్తలేవు, అక్కడ బీడు భూములుగా మారిపోతున్న యొక్క పరిస్థితి. అందుకే భూసారాన్ని కాపాడండి, ఈ నేలను సంరక్షించండి, ఈ నేలను కాపాడండి. అందుకే కొద్దిమంది వ్యక్తులు కూడా నేలమ్మ నేలమ్మ యొక్క ఒక సాంగ్ కూడా మనం అక్కడ విన్నాం. ఈ నేల మనకు అన్ని రకాలుగా సహాయపడుతుంది అక్కడ. అందుకే ఈ భూతల్లి యొక్క మట్టిని సంరక్షించండి, ఒక జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుకోండి అనేక అంశాన్ని కూడా ఈరోజు ఒక ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రేపు పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా అడిగే యొక్క అవకాశం సార్. 2020 డిసెంబర్ 5 యొక్క అంతర్జాతీయ నేలల యొక్క థీమ్ ఏంటి, లేదా ఏ ఇయర్ నుండి డిసెంబర్ 5 అంతర్జాతీయ ఒక నేలల రోజుగా గుర్తిస్తున్నారు, ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం మనకి ఉంటుంది సార్ వచ్చేసి ఇక్కడ. సార్ ఒక 2020 డిసెంబర్ 5 నాడు అమెరికా దేశంలో హూస్టన్ నగరంలో 315 వచ్చేసి ఇక్కడ సార్ అడిక్స్ అవెల్ రోడ్, ఒక 315 అడిక్స్ అవెల్ రోడ్స్ అక్కడ. ఈ రోడ్లు అంటే ఈ రోడ్డు వద్ద ఉన్న యొక్క పోస్ట్ ఆఫీసుకు సందీప్ సింగ్ దలివాల్ ఒక భారతీయుడు సార్, ఒక ఎన్ఆర్ఐ పర్సన్ సార్, ఒక ప్రవాస భారతీయుడు అమెరికా దేశంలో ఒక పోలీస్ అధికారి సార్ అనే విధులు నిర్వహిస్తున్నప్పుడు దుండుగుల దాడిలో ఈ విధుల్లో కాల్చి చంపబడ్డాడు సార్. ఈయన గుర్తుగా అమెరికా దేశంలో హూస్టన్లో 315 అడిక్స్ వచ్చేకి సార్ అవెల్ రోడ్డు వద్ద ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్కు ఒక భారతీయుని పేరు పెట్టడం ఇదే ఫస్ట్ టైం సార్, సందీప్ సింగ్ దలివాల్. రిపోర్టింగ్ పరీక్షలు అడుగుతాడు సార్, అమెరికాలో ఒక పోస్ట్ ఆఫీస్కు ఏ భారతీయుని పేరు పెట్టారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న సందీప్ సింగ్ దలివాల్ ఈయన ఎందుకు వార్తలోకి వస్తున్నారు? ఈ టైపులు రేపు ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్
ప్రధానంగా ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 5 నాడు సింగపూర్ దేశానికి చెందిన ఒక డైలీ పత్రిక స్ట్రైటెడ్ టైమ్స్ అవార్డుల విభాగంలో సిరమ్ ఇన్స్టిట్యూషన్ అధినేత ఆధార్ పునావాల్ ఆధార్ పునావాల్కు ఏషియన్ ఆఫ్ ది ఇయర్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు సార్ వచ్చేసి ఇక్కడ ఇతంతో పాటు వచ్చేసి ఇక్కడ సార్ జాంగ్ ఇంగ్ జాన్ చెన్ వెయి డాక్టర్ రుచి మెరిషిటో ఈ జాంగ్ యంగ్ జాన్ సార్ ఇక్కడ చైనా కంట్రీ చెన్ వెయి చైనా సార్ డాక్టర్ రుచి మెరిషిటో ఈయన కంట్రీ జపాన్ కంట్రీ సార్ ఇక్కడ ఓ ఇంగ్ ఇంగ్ సింగపూర్ యొక్క ప్రొఫెసర్ సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ వచ్చేసి అలా కరోనా వ్యాక్సిన్ నిర్మాణంలో వ్యాక్సిన్ తయారీలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న సంస్థ సిరమ్ ఇన్స్టిట్యూషన్ కోవాక్సిన్ మూడో ట్రయల్ దశ కూడా పూర్తి చేసుకుంది త్వరలో మార్కెట్ కూడా రాబోతుంది కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ ఒక గుర్తింపు లభించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా సంస్థతో కలిసి ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అంటే తయారులో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషించడంలో ఈయన వచ్చేసి కదా సార్ మనకు అంటే పురాణ్ ఆధార్ పునావాల్ ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు సార్ ఈయనకి ఈరోజు అంటే ఈరోజు ఈయనతో పాటు కొద్దిమంది ప్రముఖ శాస్త్రవేత్తలకి సైంటిస్టులకి ఒక సింగపూర్ చెందిన ఒక డైలీ పత్రిక స్టేటెడ్ టైమ్స్ అవార్డులో భాగంగా ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఒక ఏషియన్ ఆఫ్ ది ఇయర్ ఒక అవార్డు కూడా ఇతనికి భారత్ నుండి తనకు లభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ ఈ మధ్యన ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించిన సిరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత ఆధార్ పునావాలా ఈయనకి ఏ దేశం ఈ అవార్డు ఇచ్చింది ఈయనతో పాటు ఈ అవార్డు గ్రహీతల పేరేమిటి ఈ మధ్యన వార్తలకు వస్తున్న సిరమ్ ఇన్స్టిట్యూట్ యొక్క అధినేత పేరేంటి ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 9 నాడు దాదాపు 80 దేశాల నుండి అధినేతలు కోవాక్సిన్ కోవాక్సిన్ వ్యాక్సిన్ సమీక్షకు రానున్నారు సార్ వచ్చేసి ఆల్రెడీ 2020 సంవత్సరం డిసెంబర్ 5 నాడు సార్ రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిను క్యాంపు కార్యక్రమాల ద్వారా ప్రజలకు పంపిణీ సార్
ఆల్రెడీ సార్ వచ్చేసి ఇప్పటికీ రష్యాలో 60,000 మంది పైగా కరోనా కేసులు నమోదైనాయి. అక్కడ ఒక 2020 సంవత్సరం ఆగస్టు 12 నాడు ఈ ప్రపంచానికి తొలిసారిగా కోవిడ్ వ్యాక్సిన్ విడుదల చేసిన తొలి కంట్రీ రష్యా స్పుత్నిక్ వి. ఆల్రెడీ భారతదేశం స్పుత్నిక్ వి వచ్చాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా సంస్థ రూపొందించిన ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా రావడం జరిగింది సార్. ఈరోజు రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రధానమైన టౌన్లలో కొన్ని క్యాంపు కార్యాలు నిర్వహించి ఇలా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం కూడా ప్రారంభించారు సార్. మరి ముఖ్యంగా సార్ ఈ భారతదేశంలో కోవాక్సిన్ యొక్క అంటే కోవాక్సిన్ సమీక్ష కోసం దాదాపు 80 దేశాలుండి ప్రముఖ డాక్టర్లు ప్రొఫెసర్ వర్లు కూడా త్వరలో రాబోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ సార్ 5 నాడు చైనా దేశానికి చెందిన చాంగ్ఫై ఉపగ్రహ నౌక ఒక రష్యా అమెరికా తర్వాత చైనా దేశమే చంద్రుని మీద నుండి మట్టి ఖనిజ పదార్థాలను తీసుకురానున్న సార్ వచ్చేసి ఆల్రెడీ సార్ ఈరోజే రెండు మీటర్ల వెడల్పుతో 90 మీటర్ల వెడల్పుతో రూపొందించిన చైనా జాతీయ జెండను పెట్టారు సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అది రష్యా సార్. ఒక చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అది అమెరికా దేశం సార్. ఇప్పటివరకు చంద్రమండలం మీద అమెరికా రష్యా దేశాలు ఆ చంద్రమండలం మీద యొక్క మట్టి చంద్రమండలం మీద ఖనిజాలని భూమికి తీసుకురావడం జరిగింది సార్. ఈరోజు చైనా యొక్క నౌక కూడా తిరుగు ప్రయాణం జరిగింది. దీని గుర్తుగా ఒక 2020 సంవత్సరము నవంబర్ 23 నాడు లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ఒక చంద్రుని వద్దకు వెళ్ళిన చాంగేపై ఉపగ్రహ నౌక చంద్రమండలం మీద ఆ చైనా జాతీయ జెండను కూడా పెట్టారు సార్. ఒక అమెరికా తర్వాత ఏ దేశం తన జాతీయ జెండను అక్కడ పెట్టడం జరిగిందంటే అది చైనా దేశమే సార్. త్వరలో 2030లో చైనా చంద్రమండలం మీదకి ఒక మానవుని కూడా పంపించబోతున్న సంఘటన సార్. రేపు 2024లో చంద్రమండలం మీదకి మానవ బృందాన్ని కూడా నాసా పంపిస్తున్న తరుణంలో
చైనా కూడా ఈరోజు ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఇప్పటివరకు భారతదేశం సార్ చంద్ర మండలం మీదకి 2008 లో చంద్రయాన్ 1 2019 జూలై 22 నాడు చంద్రయాన్ 2 ను పంపించాం సార్. రిపోర్టింగ్ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్ 2020 సంవత్సరం నవంబర్ 23 నాడు చంద్రుని వద్దకు చైనా ఈ రాకెట్ ద్వారా చాంగే 5 అనే ఉపగ్రహాన్ని ఒకరు పంపింది. ఇప్పటివరకు చంద్రమండలం మీదకి వెళ్ళి మట్టి ఖనిజాలను తీసుకొచ్చినక దేశాలు ఎన్ని ఉన్నాయి? అమెరికా, రష్యా, రేపు చైనా. ఇది ఇప్పటివరకు చంద్రమండలం మీద ఎన్ని దేశాలు అక్కడ జాతీయ జెండాను పట్టడం జరిగింది? ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 1988 లో స్వీకరించిన ఇండియా మాజీ హాకీ కెప్టెన్ పరగత్ సింగ్, ఇండియా హాకీ మాజీ కెప్టెన్ సార్ పరగత్ సింగ్, ఇతను రైతుల ఉద్యమానికి మద్దతుగా పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు సార్, వెనకకి ఇచ్చేశారు కేంద్రానికి. ఆల్రెడీ ప్రకాష్ సింగ్ బాధలేమో పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యొక్క వ్యవసాయ సంవత్సరాలకు వ్యతిరేకంగా అన్నదాత పొలాల్లో ఉండే యొక్క అన్నదాత చివరికి రోడ్డుపైకి వచ్చి అలా ఉద్యమాలు చేస్తున్న యొక్క సంఘటన సార్. రైతన్నుల కోస, రైతన్నుల బాధ సార్. రైతన్న సమస్యల పైన మీరు తీసుకొచ్చిన చట్టాలను సవరించండి, ఆ చట్టాలను వెనుక తీసుకోండి అని చెప్పి అలా దేశవ్యాప్తంగా వచ్చేసి అక్కడ రైతన్నులు ఉద్యమిస్తున్నారు. ఇవాళ కూడా కెనడా ప్రధాని మళ్ళీ ఈరోజు మేము రైతులకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి జస్టిన్ ట్రూడ్ ఈరోజు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఎప్పుడైతే కెనడా ప్రధాని భారత్ మద్దతు ఇస్తుండో త్వరలో ఇండియా కెనడా ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పై జరుగుతున్న సమీక్ష సమావేశానికి మా భారత్ రాలేదని చెప్పి అలా మనం చెప్పడం జరిగింది. అంటే మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తూ రైతుల కోసం రైతుల మద్దతు నిలబడ్డారు. ఇలా చాలామంది క్రీడాకారులు, చాలామంది మేధావులు వచ్చి అలా రైతులకు అండగా నిలబడి ఉద్యమానికి మద్దతు పలుకుతున్న సంఘటన సార్. ఈరోజు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2020 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ నాడు రైతులతో 5వ రౌండ్ సమావేశం ఇలా జరుగుతుంది. కేంద్రం ఏం ఆలోచించాలి అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు ఆయన అమిత్ షా అంటున్నాడు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు మేము వెనక తీసుకోమంటున్నాడు, ఈరోజేమో మళ్ళీ సవరించాలా వెనక తీసుకోవాలని చెప్పి ఆలోచనలు పడ్డ సంఘటన సార్ కేంద్ర ప్రభుత్వం. రైతన్నలు కన్నులు తెరిస్తే ఏ ప్రభుత్వం కూడా ఉండదు సార్. ఈరోజు మనం తింటున్న తిండి సార్ ఆ మట్టిలో కష్టపడి పలా వచ్చేసి మనకు ధాన్యాన్ని అందిస్తున్న రైతన్నలకు ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వాలు రైతన్నల సమస్యలపై స్పందించాలి, రైతుల గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలి. రైతులు ఉట్టిగానే వచ్చే ధర్నాలు చేయరు సార్. రైతులకు ఇబ్బంది కలిగితేనే, రైతుకు వచ్చేసి అక్కడ మనశ్శాంతి లేకపోతేనే చట్టాలకు వ్యతిరేకం తప్ప, రైతులు ఉద్యమిస్తారు తప్ప రైతులు ఎప్పటికి కూడా సార్ ఇక్కడ మనకు అన్నం పెట్టే రైతన్నకు అక్కడ ఎప్పటికి మనం సెల్యూటే. మనల్ని కాపాడుతున్న యొక్క ఆర్మీకి ఏమి ఇచ్చినా కూడా రుణం తీసుకోలేం. ఆ రైతన్నలకు ఎన్ని భారతరత్న అవార్డులు ఇచ్చినా కూడా వాళ్ళ శ్రమ అంటే వాళ్ళ రుణాన్ని కూడా మనం తీసుకోలేం సార్ ఇక్కడ వచ్చేసి. ప్రధానంగా
అదే విధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ సార్ 5 నాడు వ్యాయామ వ్యాయామ పేరుతో హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవీ రష్యన్ నావిక దళాలు ఉమ్మడిగా విన్యాసాలు ప్రారంభించారు సార్ వచ్చేసి ఇందులో ఇండియా నుండి ఇందులో ఇండియా నుండి పాల్గొన్న యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ శివాలిక్ మరగడి ఐఎన్ఎస్ కరవతి రష్యా నుండి సార్ వగ్యర్ యుద్ధ నౌకలు ఇవి పాల్గొనే సార్ వచ్చేసి ఒక సముద్రంలో అక్రమ రవాణా అరికట్టడం ఇరు దేశాల మధ్య నావీ సైనికుల నావిక అంటే నావిక దళాల మధ్య సమన్వయం నావిక దళాల బలోపేతం స్నేహ సంబంధాలు సముద్ర జలాలలో వివిధ దేశాల యొక్క ఆధిపత్యంపై ఆయా దేశాలు ఇలా విన్యాసాలు నిర్వహిస్తుంటాయి సార్. ఆపరేషన్ బొంగో సాగర్ అనే పేరుతో ఇండియా బంగ్లాదేశ్ రెండో ఎడిషన్, ఆపరేషన్ సిలెండెక్స్ అనే పేరుతో ఇండియా శ్రీలంక 8వ ఎడిషన్, ఆపరేషన్ కార్పెట్ అనే పేరుతో ఇండియా థాయిలాండ్ 4వ ఎడిషన్, ఆపరేషన్ జిమ్మిక్స్ అనే పేరుతో ఇండియా జపాన్, ఆపరేషన్ సింబెక్స్ అనే పేరుతో ఇండియా సింగపూర్, ఆపరేషన్ మరి వచ్చి మలబార్ అనే పేరుతో ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అమెరికా దేశాలు. ఈరోజు ఇండియా రష్యా ఒక ఉమ్మడిగా నావీ విన్యాసాలు ప్రారంభించాయి. రేపు పోటీ పరీక్షలు అడితే సార్ ఈ నావీ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు, వాటి పేరేమిటి, ఎన్నో ఏడ్చిన అది, ఏ రెండు దేశాల మధ్య ఈ నావీ విన్యాసాలు, ఇందులో పాల్గొన్న యుద్ధ నౌకల పేరేమిటి, ఇది సార్ పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్. వాడు ఏ టైప్లో బిట్ అడిగినా కూడా ఈజీగా మనం బిట్ క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి. సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 5 నాడు తన వైఫ్ భార్య కోరిక మేరకు కోరీ అండర్సన్ న్యూజిలాండ్ క్రికెటర్ గతంలో 36 బంతుల్లో 2014లో సెంచరీ పూర్తి, 2018లో ఏబి డివిలియర్స్ ముప్పై ఒక్క బంతుల్లో సెంచరీ. ఇక ప్రధానంగా సార్ వచ్చేసి
అక్కడ ఒక న్యూజిలాండ్ క్రీడాకారుడు సార్ కోరీ అండర్సన్ ఈరోజు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సార్. ఆడిన మ్యాచ్లు తక్కువనే ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఏబీడీ అంటే ఏబీడీ విలేజ్ తర్వాత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రీడాకారుడు అంటే ఇతనే సార్. గతంలో షాయి అంటే షాయిద్ అఫ్రిది యొక్క రికార్డుని కూడా చెరిపివేశారు కోరీ అండర్సన్. అమెరికా ప్రాంజీలో ఆడండి, అమెరికాలో మనం వచ్చేసి లీగు మ్యాచ్లో ఆడదామని చెప్పి వాళ్ళ భార్య ప్రోత్సహించడంతో భార్య కోరిక మేరకే నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నానని చెప్పి అంతర్జాతీయ క్రికెట్కి ఈరోజు గుడ్ బై చెప్పిన క్రీడాకారుడు కోరీ అండర్సన్ సార్ వచ్చేసి రిపోర్టి పరీక్షలు ఆడతాడు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న కోరీ అండర్సన్ ఎన్ని బంతులు సెంచరీ ఏ ఇయర్లో, తక్కువ బంతులు సెంచరీ ఎవరు, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. రేపు మీకు అడగబోతున్నాం సార్ బిట్ సార్ ఎగ్జామ్లో టుడే కరెంట్ అఫైర్స్ నుండి ఈ మధ్యన ఏ దేశంలో అంబేద్కర్ పేరు మీద ఒక మ్యూజియాన్ని ప్రారంభించారు, భారత్ రష్యా ఆపరేషన్ పాసెక్స్ లేదా ఆపరేషన్ వ్యాయామ పేరుతో ఎక్కడ నావీ విన్యాసాలు నిర్వహించారు, ఈ మధ్యన వార్తలకు వస్తున్న కోరీ అండర్సన్ ఏ దేశం ఇతంది, సిరమ్ ఇన్స్టిట్యూషన్ అధినేత ఆధార్ పూనావాల్ ఈయనకి ఏ అవార్డు లభించింది, 2020 డిసెంబర్ 5 అంతర్జాతీయ నేలల రోజు ఈరోజు థీమ్ ఏంది, ఈ టైపుల రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. రేపు 4 to 5 సార్ టుమారో యూట్యూబ్లో లైవ్ ఎగ్జామ్ ఉంటుంది సార్ కరెంట్ అఫైర్స్ మీద. ఈ వారం రోజుల మీద ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది సార్, ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ ఉంటుంది. బాగా చదువుతాము ఎగ్జామ్ హాల్లో మనం కొలాప్స్ అవుతాము, ఏమీ తెలియకుండా ఎగ్జామ్ హాల్కి పోతే 40 మార్కులు ఎలా వస్తాయో టుమారో మనం తెలుసుకుందాం. వచ్చేసి ఇంత చదివింది ముఖ్యంగా సార్, క్వశ్చన్ అడిగే విధానం మనకు అర్థం కావాలి. ఏ టైపులు అడుతుండు, గతంలో ఎలా అడిగేది, రేపు ఎలా ఆడతాడు, రేపు ఏ విధంగా మనకు క్యాచ్ చేయాలి. అందరూ బాగా చదువుతారు కానీ ఎగ్జామ్ హాల్ పోవని కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు జరుగుతున్న ప్రభావం ఎందుకు అలా అవుతుందో. టుమారో ఎగ్జామ్ రాసి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని అందులో భాగంగా మనం తెలుసుకుందాం. ఏమీ తెలియకుండా ఎగ్జామ్లు పోతే 40 మార్కులు ఎలా వస్తాయో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం పోటీ పరీక్షల్లో టుమారో మనం తెలుసుకుందాం సార్. ఓకే, మా ప్లాటో ఆన్లైన్ యాప్ను ప్లేస్టోర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకు కావాల్సిన క్లాసెస్ మొత్తం కూడా దొరుకుతుంటాయి, మంచి ఫ్యాకల్టీ కూడా అందులో బోధిస్తున్నారు సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.